వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. బిగ్ బాస్ సండే ఎపిసోడ్ సందడిగా సాగింది. శనివారం ఎలిమినేట్ అయిన కళ్యాణి స్టేజ్ మీద హరికథ చెప్పి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అందరితోనూ భేష్ అనిపించుకుంది. ఇక పోతూ పోతూ దేవి మీద బిగ్ బాంబ్ వేసింది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా హారిక ఇంట్లో నుండి బయటికి బయలుదేరింది. అయితే చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక డాన్స్ పోటీల్లో గంగవ్వ డాన్స్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తాను అంత వీక్ కాదని, చివరి దాకా పోటీ ఇచ్చే టఫ్ కంటెస్టెంట్ అని మళ్ళోసారి చెప్పకనే చెప్పింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కళ్యాణితో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ టాప్ ఫైవ్ లో ఉంటారని తెలిపింది. అయితే మోనాల్ చుట్టూరా ముగ్గురు కట్టప్పలున్నారని జాగ్రత్త చెప్పింది. చివరి ఐదు స్థానాల్లో గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహెల్ ఉంటారని కళ్యాణి చెప్పుకొచ్చింది. మిగిలిన వారి గురించి మాట్లాడుతూ దేవి బ్రిలియంట్ అని, ఆమెను తక్కువ అంచనా వేయకండని సూచించింది. అవినాష్ అమాయక చక్రవర్తిని, మెహబూబ్ ఇంటెలిజెంట్ అని, లాస్య ఇన్నోసెంట్ అయోమయమని తెలిపింది. అఖిల్ కు తనలాగే ఆవేశం ఎక్కువని, కొందరిని దూరంగా ఉంచాలని హితబోధ చేసింది. తర్వాత ఓ హరికథ చెప్పింది. దేవిని తర్వాతి వారానికి నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాంబ్ వేసింది. హౌజ్ లో కట్టప్పలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని కళ్యాణి చెప్పుకొచ్చింది. అభిజిత్, కుమార్ సాయి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఇంటి సభ్యులను జంటలుగా విడగొట్టి బోన్ గేమ్ ఆడించాడు నాగ్. ఇందులో గుండంలో ఉన్న ఎముకను పాట ఆగిపోగానే ఎవరు ముందు తీసుకుంటే వాళ్లే గెలిచినట్లు. ముందు వెళ్లిన జంటలో అఖిల్ గెలవగా ఓడిపోయిన అభిజిత్ పుషప్ చేశాడు. గెలిచిన మోనల్ను హారిక రెండు పెదాలు కలపకుండా మాట్లాడుతూ పొగిడేసింది. ఆ తర్వాత మెహబూబ్ గెలవగా ఓడిన సోహెల్ పచ్చి ఉల్లిపాయ తిన్నాడు. దేవి, అమ్మ రాజశేఖర్ లో దేవి గెలవగా రాజశేఖర్ పచ్చిమిర్చి కరకరా నమిలేశాడు. ఆ తరువాతే మాస్టర్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత సుజాత గెలవగా ఓడిన లాస్య చిన్నపిల్లల నటించింది. దివి అరియానాల్లో దివి గెలవగా ఓడిన అరియానా అతి కష్టం మీద పోల్ డాన్స్ చేసింది. గంగవ్వ కుమార్ సాయిని బోను పట్టుకుని వెంటబడి మరీ కొట్టింది. ఓడిపోయిన కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్రయత్నించాడు. గెలిచిన అవినాష్ ఓడిన నోయల్కు పెదాలను మాత్రమే కాకుండా ముఖమంతా లిప్స్టిక్ రుద్దాడు. ఆ తర్వాత సోహెల్, నోయల్ సేఫ్ అయ్యారు. నామినేషన్లో లేని ఏడుగురిలో అఖిల్, మెహబూబ్, లాస్యా, సుజాతలు హారిక ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు. దేవి, అరియానా, దివీలు మోనల్ వెళ్లిపోవాలని కోరుకున్నారు. దీంతో మెజార్టీ ప్రకారం హారిక ఎలిమినేట్ అయింది. మోనల్ మళ్లీ ఏడ్చేసింది. ఆ తర్వాత హారిక అందరికి గుడ్ బై చెప్తూ గేట్ దగ్గర వెళ్లింది. ఇంటి సభ్యులు కూడా ఆమెకు వీడ్కోలు చెప్తున్న టైంలో నాగ్ ఆగండి అంటూ ఆమెను ఇంట్లోకి రావాలని చెప్పారు. దీంతో ఇది ఫేక్ ఎలిమినేషన్ అని గుర్తించిన హౌస్ మేట్స్ సంతోషంతో గంతులేశారు. మరోవైపు ఆనందం పట్టలేని అభిజిత్, నోయల్ హారికను ఎత్తుకుని మరీ లోపల తీసుకొచ్చారు. ఇంకోసారి సెల్ఫ్ నామినేషన్ అవ్వకూడదని, ఇది హెచ్చరిక మాత్రమేనని నాగ్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక దేశంలోనే ఏ బిగ్ బాస్ కు రానంత టీఆర్పీ ఈ సీజన్ మొదటివారానికి వచ్చిందని నాగ్ చెప్పడంతో ఇంటి సభ్యులు ఎగిరి గంతేశారు.